అధికారమే తప్ప వాళ్ళు చేయించారు మండలికి. మండలిలో ఉన్న పెద్దలు ఓన్లీ సిచ్యువేషన్ చేయబడలేదు. ఇక్కడ తప్ప వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అధికారాలు ఏమి లేవు. వాళ్ళు అంగీకరించకపోయినా తిరస్కరించినా మళ్ళీ ఆ బిల్లుని వాళ్ళు అసెంబ్లీలో పెట్టేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవసరమైతే అలాగే మండలిని అలాగే శాసనసభని రెండు కూడా కలిపి ఒకేసారి మీటింగ్ పెట్టేసి మరి మెజార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా విశాఖని రాజధానిగా ప్రకటించిన తర్వాత మరి ఎక్కడైనటువంటి కోపం వచ్చింది ఈ కమ్మ సోదరులైనటువంటి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. మరి గతం నుంచి ఏ అభివృద్ధి చేశారంటే చెట్టు నీడగొడ లేనటువంటి రాజ్యాన్ని సృష్టించి ఈరోజు అమరావతిని భ్రమరావతి చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు అందరూ కూడా నా రోడ్ల మీదకి వచ్చేసి అరాచకాలు చేస్తున్నారు. దీన్ని కొనుక్కొని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి, అమరావతి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక స్వార్థంతో పనిచేస్తున్నారు? విశాఖలో తన తల్లిని ఓడించినప్పుడు కూడా విశాఖ మీద, ఉత్తరాంధ్ర మీద ఉన్న ప్రేమతో, అధికార వికేంద్రీకరణ పద్ధతితో ఈ రాజధానులు అనేది మీతో విభజించడం జరిగింది. అదేవిధంగా విశాఖలో 4 వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు వాడిపోయినప్పుడు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు. ఎందుకంటే నలుగురిని ఓడించినప్పుడు కూడా విశాఖ దాని మీద ప్రేమ తగ్గట్లేదు. మరి ఎవరిదంటే స్వార్థం? ఎక్కడి నుంచో తలదాచుకొని వచ్చినటువంటి వెలగపూడి ఈరోజు జై అమరావతి ఏంటంటే మా విశాఖ వాసులకు ఏ విధంగా ఉంటుంది? అమరావతితో నువ్వు నాశనం అయిపోతావా? ఈ విశాఖను వదిలి నీకు సిక్కుంటే ఇమీడియట్లీగా నువ్వు అమరావతి పారిపోవు. వెలగపూడి నుంచి వెలగపూడికే పో, లేదనుకుంటే దాన్ని తరిమేస్తాం. చేపట్ల పెట్టుకో వెలగపూడి. నువ్వేమనుకుంటావో పూర్వ మీసాలు పెంచుకుంటే ఇప్పుడిప్పుడు మొలుస్తున్న మా మీసాల దగ్గర ఈ మీసాలు పనిచేయమని సవాల్ చేస్తున్నావు. ఇది మా యొక్క నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యం. జై జగన్, జై అవంతి.